ఓపెన్ టాక్కి స్వాగతం మూలికే నక్క మీద తాటిపండి పడ్డట్టు జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో ఏదైతే జరగకూడదు అనుకుంటున్నాడో అదే జరుగుతూ వస్తుంది ఇప్పుడు తాజాగా గత కొద్ది రోజుల క్రితం అంటే దాదాపు ఆ ఏడాది క్రితం నవంబర్లో అంటే ఇదే రోజుల్లో దాదాపు ఇదే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఒక జీవో విడుదల చేశాడు ఏమని ఉపాధ్యాయులను బోధనేతర పనులకు ఉపయోగించరాదు అని ఒక జీవో విడుదల చేశాడు వాస్తవానికి ఉపాధ్యాయులు గత కొద్ది కాలంగా మాకు బోధన పనులే కానీ ఇతర పనులు మాకు అప్పగించవద్దని చెప్పి అడుగుతున్నమాట వాస్తవం అయితే జగన్మోహన్ రెడ్డి జివో విడుదల చేసింది అందుకు కాదు ఎందుకు విడుదల చేశాడు అయ్యా అంటే ఎన్నికల విధుల్లో టీచర్లు పాల్గొనకుండా వారిని తప్పించడం కోసం ఈ జీవో విడుదల చేశాడు ఎందుకు ఈ మాట మనం నొక్కి చెప్తున్నాము అంటే నిజంగా వారు అడిగినట్టు బోధనేతర పనుల నుంచి వారికి విముక్తి కలిగించాలంటే ఏం చేయాలా ఈ నాడు నేడు పనులు వాళ్ళకి తప్పించాలా బాత్రూములు ఫోటోలు తప్పించాలి ఆన్లైన్ హాజరు తప్పించాలి మధ్యాహ్న భోజనం తప్పించాలి ఇవన్నీ తప్పిస్తే బోధనేతర పనుల నుంచి దూరం చేసినట్టుగా భావించవచ్చు ఆ కోవలో ఎన్నికలను కూడా తీసుకోవచ్చు కానీ ఇవన్నీ రోజు చేయాలి ఉపాధ్యాయులు కానీ ఎన్నికల విధుల్లో ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల విధుల్లో మాత్రం ఆ ఒక రోజు రెండు రోజులు మాత్రం ఉపాధ్యాయులు పాల్గొనకూడదు ఇది జగన్మోహన్ రెడ్డి ఎత్తుగడ అంటే ఏంటి ఉపాధ్యాయులు ఎన్నికల విధులకు దూరం చేయాలనేది ప్రధాన ఉద్దేశం దీనికి ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఏం చేసిందంటే జగన్మోహన్ రెడ్డి ఆశల మీద డెప్ప మీద మొట్టిగా వేసింది ఏమని ఉపాధ్యాయుల వివరాలు మాకు పంపండి అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది వాస్తవానికి ఎన్నికల విధుల్లో ఎవరు పాల్గొనాలి ఆ సిబ్బంది ఎవరు అనే దాని మీద పూర్తి గ్రిప్పు పూర్తి హక్కు కూడా ఎలక్షన్ కమిషన్కు ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలుసు కాబట్టే ఒక జీవో రూపంలోనైనా వాళ్ళని తప్పించవచ్చని ప్రయత్నం చేశాడు బట్ ఇలాంటి పప్పులేవి కూడా ఎన్నికల కమిషన్ ముందు ఉడకలేదు ఆల్రెడీ గతంలోనే దీన్ని గుర్తించిన ప్రతిపక్ష పార్టీ నేతలు కానివ్వండి లేదా పౌర సంఘాలు కానివ్వండి ఆల్రెడీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి ఇలా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కొత్త ఎత్తుగడకు తెడదీశాడు సో వారిని దూరం చేసే కుట్ర జరుగుతుందని చెప్పి ఆల్రెడీ ఫిర్యాదు కూడా చేయడం జరిగింది సరే కేంద్ర ఎన్నికల సంఘం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందని చెప్పి ఇప్పటివరకు కొత్త ఉంది కానీ ఇప్పుడు తేలిపోయింది ఎన్నికల విధుల్లో టీచర్లు పాల్గొంటున్నారు పాల్గొనాలి కూడా అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది దాంతో కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వటం కలెక్టర్లు ఏమో డిఈఓలకు ఆదేశాలు ఇవ్వటం డిఈఓలు ఎంఈఓలకు ఆదేశాలు ఇవ్వటం ఆల్రెడీ చకచకా జరిగిపోయాయి అంటే జగన్మోహన్ రెడ్డి పగడ్బందీగా ప్లాన్ చేసిన ఉపాధ్యాయులను ఎన్నికలకు దూరం చేయటం అనే నాటకానికి ఇక తెరబడింది జగన్మోహన్ రెడ్డి అడ్డంగా దొరికిపోయాడు అసలు జగన్మోహన్ రెడ్డి ఉపాధ్యాయులు ఎందుకు కాదు అనుకుంటున్నాడో కూడా మనం మాట్లాడుకోవాలి ఎందుకనంటే ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి సిపిఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చాడు అధికారంలోకి వచ్చాక రద్దు చేయకపోగా బలవంతంగా జీపీఎస్ నెత్తి మీద రుద్దాడు అది కాకుండా వారికి రావాల్సిన అనేక ఆర్థిక ప్రయోజనాల మీద జగన్మోహన్ రెడ్డి దెబ్బ కొట్టాడు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జీతాలు పెరగాసింది పోయి వెనక అని చెప్పి ఉపాధ్యాయులు ఉద్యోగులు మాట్లాడుకున్నారు సో కాబట్టి నష్టం జరిగింది కాబట్టి ఉపాధ్యాయులు అందరూ ఉద్యమించారు ప్రధానంగా సిపిఎస్ రద్దు చేయాలని చెప్పి చెలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చారు అది భారీ సక్సెస్ అయింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వణుకు పుట్టించిన ఆ ఉద్యమం ఏదైనా ఉందంటే ప్రధానంగా చెప్పుకోవాల్సింది టీచర్ల ఉద్యమమే సరే నిజుద్యోగులు లాంటి వాళ్ళు గతంలో అనేక సార్లు చేసినప్పటికీ కూడా ప్రభుత్వం మీద ఉద్యోగులు తిరగబడటం అనేది ఆషామాషీ విషయం కాదు సో అది జగన్మోహన్ రెడ్డికి చాలా చెడ్డ పేరు తెచ్చింది ఆ టైంలోనే పాపం డీజీపీని కూడా ఆ మార్చేసారు ఉద్యమాన్ని అని చెప్పి డీజీపీని కూడా మార్చేయడం జరిగింది వాస్తవానికి సిపిఎస్ ఉద్యోగుల్లో ఎక్కువ శాతం ఉపాధ్యాయులు ఉన్నారు సిపిఎస్ ఉద్యోగులు అందరూ ఉన్నారు అందులో ఎక్కువ శాతం ఎవరున్నారా అంటే ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి ఆ రోజు ఉద్యమాన్ని లీడ్ చేసింది కూడా ఉపాధ్యాయులే జగన్మోహన్ రెడ్డికి అదే నచ్చల ఆ రోజు నుంచి ప్రభుత్వానికి ఉపాధ్యాయులకు మధ్య పచ్చగడ్డేస్తే బొగ్గుమనే స్థాయిలో వైర్యం అయితే ఉంది అయితే పైకి జగన్మోహన్ రెడ్డి కనపడకుండా నాటకం ఆడతాడు కానీ ఉపాధ్యాయులు అనే పదం జగన్మోహన్ రెడ్డి చెవిన పడటానికి కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు అందుకనే వారికి ఏ ఆర్థిక ప్రయోజనం కూడా దక్కకుండా చేతులు ఎత్తేసి చివరికి మనం ఆర్థికంగా దివాళా తీసేసాం కాబట్టి నేనేమీ చేయలేకపోతున్నాను లేకపోతే ఉపాధ్యాయులకు ఎంతో చేద్దరని చెప్పి కరోనా సమయంలో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అంటే వారికి చేయటం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు ఉపాధ్యాయులకు ఎటువంటి బెనిఫిట్స్ దక్కకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఇంకా విచిత్రం ఏంటంటే రాష్ట్రంలో అన్ని శాఖల ఉద్యోగులకి జీతాలు పడిన తరువాత ఉపాధ్యాయులకు జీతాలు పడతాయి ఎందుకంటే అది ఒక రకమైన సైకో ఆనందం అది ఒక రకమైన కక్ష సరే ఉపాధ్యాయుల ఎందుకు ఉపాధ్యాయులకు కూడా బాధ ఉంటుంది ఎందుకనంటే మిగతా ఉద్యోగులందరినీ కాసేపు పక్కన పెట్టి ఉపాధ్యాయుల గురించి మాట్లాడుకుందాం ఒక్క రూపాయి జీతం తప్ప ఒక్క రూపాయి కూడా ఆశించకుండా పనిచేసే ఉద్యోగులు ఉపాధ్యాయులు వారికి పక్క నుంచి ఎటువంటి ఆదాయం వచ్చే అవకాశమే లేదు అలానే ఇతర ఉద్యోగాలు ఏదో లంచాలు తీసుకుంటారని నేను అట్లా కాకపోతే అసలు వీళ్ళకి ఇచ్చేవాడు కూడా ఉన్నాడు సరే మిగతా ఉద్యోగులకు వాళ్ళ అవసరాల కోసం ఎవడైనా ఇస్తాడేమో ఏ ఉద్యోగులు ఉపాధ్యాయులకు కనీసం టీకి తాగండి అని చెప్పి పది రూపాయలు ఇచ్చేవాడు కూడా ఎవడు ఉండడు పైగా విద్యార్థులు స్కూల్లో ఉన్నప్పుడు అనేక రకాల సమస్యలు ఉంటాయి ఇంకా అవసరమైతే ఒక పది రూపాయలు వేల జేబులో నుంచి తీసి ఆ విద్యార్థులకు పెడతారు తప్ప మా పిల్లలే అని భావించి అవి తిరిగి రావని తెలుసు పెడతారు తప్ప వారి నుంచి కానీ లేదా బయట నుంచి కానీ రూపాయి కూడా ఆశించరు మిగతా అంటే ఇప్పుడు ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారనుకోండి వాళ్ళు ఒకసారి పదవిలో ఉంటే చాలు మొత్తం టేబుల్ కింద చేతులు పెట్టడం మొత్తం లాగేయటమే కానీ ఉపాధ్యాయులు అనేవాళ్ళు ఎప్పుడూ కూడా రూపాయి తీసుకునే పాపాన పోరు అలా కక్కుర్తుపడే మనస్తత్వం కూడా వారిది కాదు కాబట్టి వాళ్ళు కేవలం జీతం మీద ఆధారపడి బ్రతుకుతారు వాళ్ళకి ఫ్యామిలీలు ఉంటాయి వాళ్ళకి అన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి అలాంటి జీతం మీద జగన్మోహన్ రెడ్డి దెబ్బ కొట్టాడు పెరగాల్సింది పోయి రివర్స్లో తగ్గిందంటే మరి ఉపాధ్యాయులకు బాధ ఉండదా ఇప్పుడు గతంలో వంద రూపాయలు జీతం వచ్చేదండి నాకు ఇప్పుడు అది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎనభై రూపాయలు వస్తుందంటే పెరిగిన ఖర్చులతో ఒక ఇరవై రూపాయలు పెరగాల్సింది పోయి ఇరవై రూపాయలు తగ్గితే నాకు బాధ ఉండదా జగన్మోహన్ రెడ్డి నా ఇరవై రూపాయలు జీతం కోసేశాడు నాకు ఇంత నష్టం జరిగిందని సో అలాగే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వందలో వేలు కాదు లక్షల్లో నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు వారి జీతం అనేది వారి హక్కు వారు పని చేస్తున్నారో కష్టపడి ప్రభుత్వం నుంచి తీసుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి దాని మీద కూడా దెబ్బ కొట్టాడు ఆ కడుపు మంట ఉపాధ్యాయుల్లో ఉన్నమాట వాస్తవం సో దాంతోనే జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ ఎదురు దెబ్బ తగులుద్దో వీళ్ళు ఎన్నికల విధుల్లో పాల్గొంటే ఎక్కడ నాకు వ్యతిరేకంగా పనిచేస్తారో ఎక్కడ అవకాశాలు గండి కొడతారో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి భయం మరి అదే ప్లాన్ కానీ గతంలో తెలుగుదేశం పార్టీ చేసుకుంటుంటే మరి ఉపాధ్యాయులు ఎన్నికల్లో పాల్గొనకుండా అడ్డుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేసేవాళ్లే గతంలో ఉద్యోగులందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలుకుతున్నారనేది ఎన్నికల ముందు బహిరంగంగా అందరికీ తెలిసిపోయింది బ్యాలెట్ ఓట్లో కూడా దాదాపు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అన్నీ కూడా ఎవరికి పడ్డాయి వీళ్ళకే పడ్డాయి జగన్మోహన్ రెడ్డి పార్టీకే పడ్డాయి ఆ విషయం అందరికీ తెలుసు ఇప్పుడున్న ఉపాధ్యాయులకు కూడా బాగా తెలుసు అయినప్పటికీ కూడా అప్పుడు ప్రభుత్వం ఏమీ ఇలా కట్టడి చేయాలని ప్రయత్నం చేయలే కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తెలివిగా గతంలో జరిగిన దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే ఉపాధ్యాయులు నాకు నష్టం చేస్తారని భయపడి ఈరోజు వారిని దూరం పెట్టే ప్రయత్నం చేశాడు దీనికి కేంద్ర ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది ఒక చెక్ పెట్టింది ఖచ్చితంగా ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయులు పాల్గొనాలి వాస్తవానికి గతంలో అనేక సుప్రీంకోర్టు తీర్పుల సందర్భంగా కూడా ఎన్నికల విధులకు ఉపాధ్యాయుల్ని వినియోగించుకోండి అని చెప్పి తీర్పులు చెప్పిన సందర్భం ఉంది సో కాబట్టి లేగల్గా కూడా ఉపాధ్యాయుల్ని ఉపయోగించుకోవడం అనేది ఎటువంటి ఇబ్బంది కాదు ఇది కోర్టులో కూడా నిలబడదు అందుకే జగన్మోహన్ రెడ్డి గతంలో జీవో ఇచ్చినప్పుడు ఎన్నికలు ఉపాధ్యాయులు అనే పదం వాళ్ళ వాడకుండా బోధనేతర పనులు అని చెప్పి తెలివిగా వాడాడు దాని అసలు రీజన్ ఏంటంటే ఎన్నికలకు దూరంగా పెట్టడం సో ఆ ఆశలు అయితే జగన్మోహన్ రెడ్డికి ఆవిరైపోయినాయని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం జగన్ ఎత్తు చిత్తు టీచర్లకు ఎన్నికల విధులు బోధన పేర టీచర్లను దూరం పెట్టే వ్యూహం సచివాలయ ఉద్యోగులతో పోలింగ్కు ఎత్తు జగన్ ఆశలపై నీళ్లు జల్లిన సిఈసి సో బోధన మాత్రమే చేయాలనే సాకుతో ఎన్నికల డ్యూటీ నుంచి టీచర్లను తప్పించి తాము నియమించుకున్న సచివాలయ ఉద్యోగులకు ఆ బాధ్యతలు అప్పగించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశాడు ఇది ఈ బోధనేతర పనులు తప్పించడం అనేది కేవలం సాకు మాత్రమే ఎందుకు అంటే ఇక్కడ చూడండి బాత్రూములు ఫోటోలు తీయించడం నాడు నేడు పనులు మధ్యాహ్న భోజనం ఆన్లైన్ హాజరు ఇలాగ అనేక పనులు రోజు చేయిస్తున్నారు మరి ఇవన్నీ బోధనేతర పనులే ఇప్పుడు బాత్రూముల ఫోటోలకి బోధనకామైన సంబంధం ఉందా నాడు నేడుకి బోధనకా సంబంధం ఉందా లేదు కదా అలాగా అంటే జగన్మోహన్ రెడ్డి రోజు చేసేది కూడా ఈ బోధనేత పన్నులే చేపిస్తున్నాడు వాళ్ళతో బట్ ఐదేళ్లకు ఒకసారి జరిగే ఎన్నికల్లో మాత్రం వీళ్ళు పాల్గొనకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి ప్రధాన ఉద్దేశం దానికి ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం చెక్ పెట్టింది ఇక్కడ చూడొచ్చు మనం శాఖల వారీగా ఉద్యోగులు టీచర్ల వివరాలు ఇవ్వండి జిల్లా కలెక్టర్లకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇరవై ఐదులోగా టీచర్ల వివరాలు పంపాలన్న డిఈఓలు సిపిఎస్ రద్దు ఆందోళన తర్వాత టీచర్లపై గుర్రు ఎన్నికల్లో వ్యతిరేకంగా పనిచేస్తారేమోనని గుబులు ఎన్నికల నుంచి తప్పి రీతిలో ఆదేశాలు దీనిపై ఈ ఫిర్యాదులు సంకటంలో ప్రభుత్వం సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఆశల మీద కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు నీళ్లు జల్లింది ఇప్పటి వరకు ఉపాధ్యాయులను దూరం పెట్టి సచివాలయ ఉద్యోగులతో కథ నడిపిస్తే నాకు కొంత బెనిఫిట్ ఉంటుంది ఉపాధ్యాయుల వ్యతిరేకత అనేది ఎన్నికల మీద ప్రభావం కనపడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి భావించాడు బట్ అవన్నీ కూడా ఇక చెల్లే అవకాశం లేదు వచ్చే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఉపాధ్యాయులు కూడా పాల్గొనబోతున్నారు దీనికి సంబంధించి ఆల్రెడీ కేంద్ర ఎన్నికల సంఘం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయటం అక్కడి నుంచి ఈఈఓలకు అక్కడి నుంచి ఎంఈఓలకు కూడా ఆల్రెడీ చేరుకుపోయాయి డిసెంబర్ ఇరవై ఐదవ తేదీలోపు వీరికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని చెప్పి కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించడం జరిగింది మొత్తానికి కేంద్ర ఎన్నికల సంఘం రూపంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉపాధ్యాయులను దూరం పెట్టాలని ఒక కుట్రకు ప్లాన్ చేశాడో దానికైతే బ్రేక్ పడిందని చెప్పొచ్చు